సహకరించాలంటూ రైతులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటుంది కేబినెట్ అనేది రాష్ట్రమంతా ప్రజలు చాలా ఉత్కంఠతో చూస్తున్నారు. ఇటువంటి నేపథ్యం అసలు వెలగపూడి దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, ఏం చెప్పబోతున్నారు కేబినెట్, ఏం చెప్పబోతుంది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ సత్య సచివాలయం దగ్గర వెలగపూడి సచివాలయం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రజల ఆందోళనలకు సంబంధించి సో ఉద్దండ రాయనపాలెం నుంచి అందించడానికి మా కరెస్పాండెంట్ సాంబా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మందడం నుంచి మా కరెస్పాండెంట్ ప్రసాద్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మందడం వెళ్దాం. ప్రసాద్, అక్కడ ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, సో కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఎటువంటి నేపథ్యంలో అసలు ప్రస్తుత పరిస్థితి అక్కడ మందడంలో ఏ విధంగా ఉంది, ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? శ్రీనివాస్, కేబినెట్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మందడం గ్రామంలో ఇప్పుడు మనం చూస్తున్నాం మహిళలందరూ కూడా రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వీడియో దాని స్టార్ని చూపిస్తున్నాడు. మొత్తం ఈ మహిళలందరూ కూడా మందడం గ్రామంలో యాదవ్ గంట పైగా బయటాయించి రాజధానికి సపోర్ట్గానే కేబినెట్ నిర్ణయం ఉండాలని, లేకుంటే తాం పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు. అలాగే పోలీసులు కూడా వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా శాంతియుతంగా ఆందోళన చేయాలని వీరు ప్రశాంతంగా చెప్తున్నారు. అమ్మ చెప్పండి, మరి కేబినెట్ నిర్ణయం జరుగుతుంది, మనకు వచ్చేటప్పుడు ప్రకటన రాబోతుంది, ఏం చెప్పబోతున్నారు గవర్నమెంట్కి అంటే ఇప్పటికే తరలింపు ఖాయమని చెప్తున్నారు. అంత శాంతియుతంగా ధర్నాలు చేసుకున్నాం, మా ప్రయత్నాలు మేము చేసుకున్నాం. మేము ఎందుకు చేస్తున్నాం, మా పొలాలు మేము ఇచ్చాం కాబట్టి, లేకపోతే మాకు ఈ అవసరం ఏమి లేదు. ఇక్కడ పోలీసులు పంపిస్తున్నారు, ఛానల్స్ వేటిని రానివ్వట్లేదు. అంటే మా బాధ ఎవరికి తెలియకూడదని చేస్తున్నారా ఇదంతా? మేమేం తప్పు చేసామని పొలాలు ఇచ్చాం, మా తప్పు అది మా ఇష్టంతో మేము ఆ రోజు మీకు మంచి జరిగిద్ది అని చెప్పి తీసుకున్నారు. ఆ రోజే మేము వేరే చోటు పెట్టాలనుకున్నామంటే మేము హ్యాపీగా వదిలేసేవాళ్ళు. ఇక్కడ అమ్మాయికులు అండి వీళ్ళు, ఏమి చేయలేదు అసలు. వీళ్ళు ఏం తప్పు చేశారు ఇలా చేస్తున్నారు? ఆ రోజు వేరే చోటు పెడతామంటే ఇక్కడ వాళ్ళు హ్యాపీగా మీరే పెట్టుకోండి అని వదిలేసి వీళ్ళ కష్టం వీళ్ళే పడేవాళ్ళు. వీళ్ళ సంపాదన ఎలా కోలా వాళ్ళ పొలాల్లోనే కష్టపడి సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ జీవనాధారాన్ని తీసేసి ఇలా పోలీసులు దౌర్జన్యం ఏంటండి? ఏ ఛానల్స్ని మా దగ్గరకు రానివ్వట్లేదు, మా బాధ ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు. ఎందుకు ఈ అన్యాయం? ఎందుకు ఎవరు ఏ తప్పు చేశారు ఇలా చేస్తున్నారు? పొలాలు ఒక్కటి ఇవ్వడం మా తప్ప, ఉన్న రెండు ఎకరమే ఇచ్చామండి. మాకు ఇంకా జీవనాధారం లేదు. ఇప్పుడు ఎలా బతకాలి ఇక్కడ రైతులు, ఎలా బతకాలి ప్రజలందరూ? ఇది ఒక్కటి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. మేము ఇంకా వేరే తప్ప ఎవరు ఏమి చేయలేదు. కనీస సపోర్ట్ చేయండి అందరూ, ప్లీజ్, అదొక్కటే కోరుకుంటున్నాం. చెప్పండి, అంటే రాయిదాని తరలింపు ఖాయమైతే ఒకవేళ మాట్లాడుతున్న పరిస్థితి వస్తే మీరు ప్రభుత్వాన్ని ఏం కోరతారు, ఏం కోరదలుచుకున్నారు? ఏం కోరేది తర్వాత సంగతి, కానీ మేము ఒక మీడియా ప్రతినిధుల మీద దాడి చేశారు అని కుక్కలు వాగినట్టు వాగుతున్నారు. ఆ మీడియా ముండా అన్ని అది కాదు, ఒక మాట నేను చెప్పేది కాదు. నేను ఇప్పుడు మనకి ఒక పక్కన కేబినెట్ సమావేశం జరుగుతుంది, మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటన వస్తుంది. ఈ ప్రకటన వస్తున్న నేపథ్యంలో రాజధాని తరలింపు తప్పనిసరి అయితే ఒక రాజధాని మహిళగా మీరేం చెప్పదలుచుకుంది, గవర్నమెంట్కి ఏం చెప్తారు చెప్పండి? గవర్నమెంట్కి ఏం చెప్పేది ఏముంది? మాకు 33,000 ఎకరాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఓకే అని ఎందుకు అన్నాడు? మా ప్రజల సమక్షంలో వచ్చి నేను తప్పుడోండి, నేను మాట తప్పాను, మడం తిప్పాను అని నన్ను ఒప్పుకుంటాడా? మరి ఆ రోజు ఒప్పుకున్న నిర్ణయాలు, నీ నిర్ణయాలు నీకు నమ్మకం లేనప్పుడు మమ్మల్ని అందరినీ నాశనం చేయడానికి నువ్వు తయారయ్యావా? నువ్వు అక్కడ బాక్స్ సైడ్ తవ్వకాలు తవ్వుకోవడానికి ఒకవేళ అది పెట్టదలుచుకుంటే, అన్ని చోట్ల విస్తరించదలుచుకుంటే అసెంబ్లీని అక్కడికి తీసుకెళ్లి సచివాలయాన్ని ఇక్కడ ఉంచొచ్చుగా? అక్కడ నుండి మెత్త మెత్తగా సచివ అసెంబ్లీ అంటే కనుక ఎప్పుడో ఒకసారి వెళ్ళేది. మనం మీడియా మామూలు ఫోన్లో మాట్లాడుకుంటే ట్రాపింగ్ ఉంటుంది, మళ్ళీ లేకపోతేనేమో మరి ఏ పరంగా కూడా పనులు జరగవు అని చెప్పి అక్కడికక్కడ కూర్చున్నట్టు పరిపాలన చేస్తాను, కూర్చున్నట్టుగా కూర్చోవచ్చు, మన అక్కడ దందాలన్నీ సాగించుకోవనే ఉద్దేశంతో ఈ రకంగా అందరు ప్రజలకు చిచ్చు పెట్టి ఈ రకంగా చేస్తున్నారు. అది మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అనేది అందరికీ 5 కోట్ల ఆంధ్రులకు అందరికీ తెలుసు. కడప రెడ్లు అని అంటే ఎలాంటి వారు, ఎటువంటి పాలన జరుగుతుందో అనే విషయం అందరికి తెలిసినప్పుడు మీరు కూడా తెలుసుకొని మిమ్మల్ని మీ మీద ప్రేమతోటి రావట్లేదు. వైజాగ్లో పెట్టాలనుకున్న సచివాలయం కర్నూలులో పెట్టచ్చు కదా, కర్నూలు రాయలసీమ వాసులకు న్యాయం చేయాలనుకున్నప్పుడు కర్నూలులో సచివాలయం పెట్టి హైకోర్టు వైజాగ్ తరలించవచ్చు కదా. అలా కాకుండా సచివాలయమే అక్కడ పెడుతున్నారు అంటే కాన్సెప్ట్ ఇదేను? మంత్రులందరూ అక్కడ కూర్చొని దోసుకోవచ్చు, బాక్స్ సైడ్ తవ్వగలని తవ్వుకోవచ్చు, 6,000 ఎకరాలు దందాలు చేయొచ్చు అనే ఉద్దేశంతో చేశారు. చెప్పండి, అంటే ఎంత భూమి ఇచ్చారు, ఇప్పుడు ఎంత భూమి పోతుందని మీ ఇప్పుడు ఎంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మీ ఆవేదన ద్వారా ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు ఇక్కడ అమరావతి మార్చుకోవాలనుకుంటున్నారు. మార్చుకోవాలన్నప్పుడు మా 6 డిస్ట్రిక్ట్స్ ని అమరావతి క్యాపిటల్, మాకు అమరావతి క్యాపిటల్ 6 డిస్ట్రిక్ట్స్ స్ట్రెట్ చేసేమనండి. ఎవరు డిస్ట్రిక్ట్ ఎవరు
ఆంధ్రప్రదేశ్ మేము డెవలప్ చేసుకున్న వాళ్ళు చేయలేనప్పుడు మా 6-6-6 ఆంధ్రప్రదేశ్లో మేము చేసుకుంటాం. ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాజధాని ప్రాంత వాసులకు అన్యాయం చేయడం, వాళ్ళ భూములు వాళ్ళకి రేటు కూడా తక్కువగా మేము న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఏంటండి వాళ్ళు చేసేది, ఏంటి వాళ్ళు చేసేది, ఇక్కడ ఏమీ లేకుండా డెవలప్మెంట్ చేసి మేము ఏం చేసుకోము? ఇస్తే పొలాలు పడతాయా? ఎవరు వచ్చుకుంటారు? ఎవరైనా కొంటేనే కదా డెవలప్మెంట్, అని ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేసేది? సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తాయా? ఇప్పుడు ఏం కోరుతారు ఈ ఆందోళన ద్వారా గవర్నమెంట్ ఏం చెప్పారు? స్ట్రైట్ గా చెప్పండి, మా అమరావతి మాకు కావాలి, మీరు అభివృద్ధి చేసుకోండి, మేము కాదనట్లా. సరే ఇప్పుడే ఇప్పుడే వచ్చిందా? మీరు 2014 అసెంబ్లీలో ఏం చెప్పారు? 30,000 ఎకరాలు కావాలని చెప్పారు. ఆ రోజు మీరు చెప్పుకుంటుంటే ఈ రోజు అందరు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళ? ఆ స్థితి మాకు వచ్చేదా? ఇలా అందరితో మేము అనిపించుకునే వాళ్ళమా? ఇలా ఎంప్లాయీస్ కూడా జాబ్స్ లేకుండా జాబ్స్ రిజైన్ జాబ్స్ పే ఆఫ్ పెట్టుకొని మరి వచ్చి చేయాల్సిన అవసరం మాకేంటి? మేము వచ్చిపోయామనే కదా, అదొక్కటి ఉంటే మేము ఎందుకు మాకు వస్తాయా ఉండడానికి? మాకు తిండెలా వస్తుంది, అది ఒక్కటి చేసుకుంటే మేము ఉండగలమా? ఎలా ఉండాలి? సరే మా దాంట్లో ఏముండద్దు అన్నారు, మేము ఎలా బతకాలి చెప్పమనండి వాళ్ళని. రాజధాని తరలింపు తప్పనిసరి అయితే మీరేం కోరుతారు గవర్నమెంట్? అంటే దాదాపు చూస్తున్నాం వార్తలు, క్యాబినెట్ అనే మరి కాసేపులో రాబోతుంది. రాజధాని విశాఖ మార్చి ఇక్కడ అక్కడ రెండు చోట్ల విస్తరిస్తూ డెవలప్ చేస్తాము, ఇక్కడ అన్యాయం చేయమంటున్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ అన్యాయము చేయను అంటున్నారు. ఇంతమంది ప్రజలు 9 రోజుల నుంచి రోడ్ల మీద కూర్చుంటుంటే మీడియా ముందుకు వచ్చి మేము అన్యాయం చేయము అని ఒక్కరు మాట్లాడారా? ఒక్కరూ మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చి రోడ్ల మీద మేము మాకు రాజధాని కావాలి, అమరావతి కావాలి అని అడగడానికి ఎండనక వాననక తెలియక రోడ్ల మీద కూర్చుంటుంటే ప్రతి ఒక్కరూ మమ్మల్ని 144 సెక్షన్ ఆడవాళ్ళందరూ ఎందుకండి ఇక్కడ నుంచి పోలీసులందరూ ఏం చేస్తారు? కొడతారా మమ్మల్ని? ముళ్ళ కంపలు వేయను, తాళ్ళు తీసుకురాను, ఏం చేస్తారు? మాకు మాత్రం అమరావతి కావాలి. మీరు అక్కడ విశాఖపట్నంలో డెవలప్మెంట్ చేసుకోండి, ఆల్రెడీ చాలా వరకు డెవలప్మెంట్ అయింది. మాకు ఇక్కడ మేము భూములు ఎందుకు ఇచ్చామంటే మాకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, మాకు ఎంప్లాయ్మెంట్ ఉంటే మాకు జాబ్స్ వస్తాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ మెయిన్ టెక్నాలజీ కోసం మేము ఇచ్చాము భూములు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి తీసుకువచ్చి మాకు డెవలప్ అయినది మేము చేసాము అని చెప్పండి. వాళ్ళు మేము రాజధాని పీపుల్కి అన్యాయం చేయము చేయము అని చెప్తున్నారు. 9 రోజుల నుంచి మేము రోడ్ల మీద కూర్చుంటున్నాము, అన్యాయం చేయని వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మరి ఇవాళ వచ్చి చెప్తున్నారు, మేము వాళ్ళు వెళ్తున్నా సరే వాళ్ళకి అడ్డు కూడా రాలేదు. మరి ఇంతమంది పోలీసుల్ని, ఇంతమంది ఇన్ని లాఠీలు, ఇన్ని ఛార్జీలు ఏంటి అసలు? అసలు మాకు అయితే అర్థం కావట్లేదు. ఇది ముఖ్యంగా రాజధాని మహిళల ఆవేదన, ఇక్కడ చాలా మంది మళ్ళీ కూడా ఇదే విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? గవర్నమెంట్ చేతులకి నమస్కారం అండి. ఆయన మాకు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయొద్దని కోరుకుంటున్నాం అండి. 10 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం, 11వ రోజు. ఆయన అర్థం చేసుకోవాలి, సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి మా రాజధాని మీద కక్ష పెట్టుకోవద్దండి. ఒక సామాజిక వర్గం ఇక్కడ లేదు, అన్ని మతాలు అన్ని కులాలు అతీతంగా అందరూ ఉన్నారు. మీరు దయచేసి ఇక్కడ మంచి చేయాలని కోరుకుంటున్నాం, మంచి చేయండి. మీరు మంచి చేస్తే మేము సహకరిస్తాం. ఇది ముఖ్యంగా రాజధానికి సంబంధించి ఇక్కడ మహిళలందరూ కూడా ఇదే విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చెప్పమ్మా, ఏం చెప్పదలుచుకున్నామమ్మా? ఇప్పుడు అంటే ప్రకటన దాదాపు మారిపోతుంది రాజధాని అనేది అర్థమవుతుంది. మీరేం చెప్ప గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి? ఏం లేదండి, 33,000 ఎకరాలు ఇచ్చి మేము రాజధాని కోసం రోడ్డున పడ్డాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తన రాజధాని ప్రకటన వెనక్కి తీసుకొని మాకు రాజధాని ఇక్కడే ఉండదని చెప్పమని మేము పోరాటం చేస్తున్నాం. ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుందండి. ఈ రైతులు ఏంటనేది తెలుస్తుంది ఇప్పుడు. రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది వెనక్కి తీసుకోకపోతే రైతులేంటి అనేది మీరు రేపటి నుంచి చూస్తారండి. మేము ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్నాం, ఉద్యమాన్ని రెచ్చగొట్టద్దు. రేపటి నుంచి ఉధృతం అవుతుంది, రేపటి నుంచి ఏంటో మేము చూపిస్తాం రైతులు అంటే. అంటే దాదాపు ప్రకటన వస్తే ఏంటి భవిష్యత్తు ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాకేమీ అర్థం కావట్లేదండి. అసలుకి మేము పొలాలు ఇచ్చి మేము ఇలా రోడ్డును కూర్చోవాల్సి వస్తుంది ఏంటో మాకు అర్థం కావట్లేదండి. మా పొలాలు గవర్నమెంట్కి ఇచ్చామండి మేము, ఏంటండి ఇలా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారండి చెప్పండి? మేము గవర్నమెంట్ నమ్మకూడదండి. ప్రతి రాష్ట్ర ప్రజలకి మేము చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క ఆడపిల్లల్ని ఆడవాళ్ళని ఎంత ఏడిపిస్తున్నారో చూడండి, రాష్ట్ర ప్రజలందరూ చూడండి దీన్ని. ఎందుకంటే ఇలా ఇబ్బంది పెడుతున్నారు? మేము గవర్నమెంట్ నమ్మి భూములు ఇస్తే మాకు ఎందుకంటే ఇలా ఇబ్బంది పెడతారు మీరు చెప్పండి? అసలుకి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఆ పోలీసులు చూస్తే ఒక పాకిస్తాన్ బోర్డర్ లాగా ఆడవాళ్ళని లాగా కూడా చూడట్లేదండి ఇక్కడ. అసలు ప్రజాస్వామ్యమేనండి, ప్రజాస్వామ్యమేనండి ఇది? అసలు అర్థం కావట్లేదండి మాకు. మా పొలాలు ఇచ్చి మేము రోడ్డును కూర్చోవాల్సిన పని ఏంటండి మాకు? అసలుకి అసలు ఏంటంటే ఇది? అసలు
జగన్మోహన్ రెడ్డి గారిని ఏం కోరబోతున్నారు మీరు అందరూ? మాకు మాత్రం పరిపాలన ఇక్కడ నుంచే జరగాలి. మీరు చేయాలనుకుంటే వైజాగ్ ని అభివృద్ధి చెందాలంటే మీరు అక్కడే ఎడ్యుకేషనల్ హబ్ అవన్నీ అక్కడే పెట్టుకోండి. మాకు మాత్రం అమరావతి రాజధాని అని చెప్పి మాకు అప్పుడు ఒప్పుకున్నారు. 5 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. అమరావతి రాజధాని అసలు ఎక్కడైనా క్యాపిటల్ ని ఉన్న క్యాపిటల్ మారుస్తారండి? రాజధాని అమరావతి ఉన్న దాన్ని ఎందుకు మారవలసిన అవసరం ఏంటండి? అసలుకి రాజధాని అమరావతి అని అందరూ ఇదయ్యాక ఎందుకు మారుస్తున్నారు? అసలు అమరావతిని మారవలసిన అవసరం ఏంటి? అసలు దానికి సమాధానం చెప్పండి మీరు. అమరావతిని మారవలసిన అవసరం ఏంటండి? డెవలప్ చేసుకోవాలి, ఆ ప్రాంతం డెవలప్ చేసుకోవాలంటే వేరే విధంగా డెవలప్మెంట్ చాలా ఉంది కదండి. మరి మీరు డెవలప్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కంపెనీలన్నీ ఎందుకు వెనక పంపించారండి? అదాని కంపెనీని ఎందుకు పంపించారు? లూలు గ్రూప్స్ ఎందుకు వెనక పంపించారండి? వాటికి చెప్పండి అండి. అవి వెనక పంపించిన వాళ్ళు ఇంకా మీరు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారంటే ఎలా నమ్ముతారండి ప్రజలు? రైతులందరూ భూములు ఇచ్చి ఇలా రోడ్డును కూర్చుంటే ఒక్కళ్ళకి కూడా కనికరం కూడా లేదండి. ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ ఎవరికన్నా ఎవరికన్నా బాధ ఉందండి? ఓట్లు వేయించుకొని జనాల చేత ఇలా రోడ్డును కూర్చోబెట్టారేంటండి ఆడవాళ్ళని? రోజా గారు ఏం చెప్పారండి? గన్ను ఆడవాళ్ళు ఇబ్బంది పెడితే గన్ను వచ్చే లోపల జగన్ వస్తాడన్నారు. ఏదండి ముఖ్యంగా రాజధాని ప్రాంతం మహిళల ఆవేదన, అలాగే ఈ మొత్తం ఘటనకు సంబంధించి మొత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి వచ్చేటట్టు క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం రాజధాని రైతులకు ఏ విధంగా చేస్తామో అదేవిధంగా అక్కడ వైజాగ్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే అంశాలపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ మందిరంలో మహిళలు కూడా ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా రోడ్డుపైకి వచ్చిన వారిని అరెస్ట్ చేసి తమ అదుపులో తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఇక్కడ రాజధాని అమరావతిని ప్రకటించకపోతే రేపటి నుంచి మొత్తం 29 గ్రామాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి మహిళలందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.